మరణాథ మహామహిమగల దేవుడు రాయలసీమ ప్రాంతంలో బైబిల్ మిషన్ దేవుని సేవ మహిమకరముగాను ఘనముగాను జరిగించుచున్న రెవరెండ్ డాక్టర్ సిహెచ్ దేవదాస్ గారు కడప పట్టణం తిలక్ నగర్లో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఆరాధన కార్యక్రమం జరిగించుచున్నారు. అశోక్ నగర్ పరిశుద్ధాలయంలో ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఆరాధన కార్యక్రమం జరిగించుచున్నారు. నువ్వు దేవునికి భయపడే వాడవైతే, నువ్వు దేవునికి భయపడే సహోదరువైతే నువ్వు విధేయత చూపిస్తావు. అది అంటున్నాడు యేసుప్రభు. ప్రతిదినము గంట గాని 2 గంటలు గాని మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, కనిపెడుతున్నావా, దైవ సాన్నిధి అనుభవిస్తున్నావా? నీ శరీరాన్ని ప్రతిదినము నలగొట్టాలి. '92 ఈ దీన సేవకుణ్ణి అభిషేకింపబడి దేవుని ఏర్పాటులో బలముగాను సత్యముగాను దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడి దేవుని వైపు చూచుచు ఎంతో గొప్ప సేవ చేయుచున్నారు. స్వరము కాకపోయినా తలంపుతో మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు, సేవకులతో మాట్లాడతాడు. దేవుడు తొందరపడొద్దు, నెమ్మది నెమ్మది. తొందరపడ్డావంటే జీవితకాలం అంతా శ్రమపడాలా? నువ్వు నెమ్మది కలిగి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే, ఎదురు చూస్తుంటే నువ్వు జీవితకాలం అంతా సంతోషిస్తావు. నిలువ సొమ్ము నిలుకు రాబడే లేకపోయినా దేవుని మహిమపరచడానికి ఎంతో విలువైన సుందరమైన అంతర్జాతీయ ప్రమాణాలతో బైబిల్ మిషన్ ప్రార్థనా మందిరాలు నిర్మించబడ్డాయి. ఈ ప్రార్థనా మందిరాలు కడప పట్టణానికే ఒక కిరీటముగా నిలిచి ఉన్నాయి. వేలాది మంది విశ్వాసులు ఈ మందిరాల్లో ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొని దేవుణ్ణి గణపరుస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సేవ నిజాయితీ గల దేవుని ప్రేమ సేవ, నమ్మకమైన దేవుని సేవకుని సేవ. మరణాథ.
అవరోహణ అంతస్తును అందించుని స
సన్నిధి అసాధ్యమైన కార్యములను సరిచేయుని సన్నిధి నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు ముఖాముఖిగా మాట్లాడును ఆశ్చర్య సన్నిధి నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు ఆశ్చర్య సన్నిధి నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు మరణాత మరణాత చాలా సంతోషము ఈ సమయం దేవుడు మనకిచ్చారు కనుక ప్రభువును ఎంతగానో స్తుతించి ఆయన కనపరచవలసిన వారమై ఉన్నాము మరి ముందుగా చెప్పిన ప్రకారముగా మరి మీ అయ్యగారు శిష్యాల నిర్వాహకులు వెలుషి పక్షముగా కడప ప్రాంతంలో గొప్ప సేవ చేస్తుంటే ప్రియులు నాకైతే ప్రియమైన తమ్ముడై ఉన్నారు ప్రభు యొక్క మహాకృప చేత మేము కలుసుకుంటూ ఉంటాము ఎంతో సంతోషిస్తూ ఉంటాము మరి మిమ్మల్ని చూచి పనిని చూసి సంతోషిస్తూ ఉన్నాను ప్రభువుకే మహిమ కలుగును గాక ఆమేన్ ఈ సమయమందు అయ్యగారికి అమ్మగారికి బాబుకు పాపకు ప్రత్యేకముగా మరణాతలు తెలియచేస్తున్నాను అలాగే మరి ఇక్కడ చేసే దైవ సేవకులకు అలాగే అందరికీ ప్రత్యేక మరోసారి మరణాతలు తెలియచేస్తున్నాను ప్రభువుకే మహిమ కలుగును గాక ఆమీన్. మరి ఈరోజు ఒక గొప్ప పండుగ చేసుకుంటున్నాం. ఏ పండుగ? ఆ తైలాభిషేక పండుగ. ఈ గొప్ప పండుగ మనము చేసుకుంటున్నాము. ప్రపంచములో ఎవరికి లేని పండుగ మనకుంది. ప్రపంచములో ఎన్నో మిషన్లు ఉన్నవి, ఎందరో ఉన్నారు, కానీ వారెవ్వరికి లేని పండుగ మనకున్న పండుగ. ఏ పండుగ అండి? తైలాభిషేక పండుగ. ఈ పండుగ పరలోకంలో పండుగే. ఈ పండుగ
ఆ ప్రభు కాలములో పండుగే ఈ పండుగ, అయ్యగారి కాలములో పండుగ ఈ పండుగ, మన కాలములో ఉన్న పండుగ తైలాభిషేక పండుగ. ప్రియమైన వాళ్ళారా, ఒక వాక్యం చదవండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అయితే ఇక్కడ ఉన్న మొట్టమొదటి మాట ఏమిటంటే, ముఖ్యమైన మాట ఏమిటంటే, యేసు క్రీస్తు అనే మాట మనం చూద్దాం. ఏం చూద్దామండి? యేసును గురించి క్రీస్తుని గురించి మనం బాగుగా తెలుసుకోవాలి. మీకు బాగా తెలుసులేండి, మీ అయ్యగారు చాలా పెద్ద అయ్యగారు, బాగా చెబుతూ ఉంటారు, మీకు బాగా తెలుసు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా ఎవరై ఉన్నారు? ఆ క్రిందే వ్రాయబడి ఉంది, ఒకటి వంకే రెండు వంకలు చూసినట్లయితే, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, అభిషేకం పొంది ఆయన నియమించబడ్డవారు కనుక ఆయనే క్రీస్తై ఉన్నారు. అయితే యేసు అనే ఈయన ఏం చేస్తారు? ఎవరినైనా రక్షిస్తారట. ఇదే గొప్ప మాట. కనుక ఏం పాడుకున్నాము? యేసు అనగా రక్షకుండు ఎవరినైనా రక్షించును. కనుక యేసు అనగా రక్షకుడు, ఎవరినైనా రక్షిస్తారు. మరి చాలా మంది ఏం చేస్తున్నారు? సందేహముతో జీవిస్తున్నారు. నేను ఇంత ఘోరముగా జీవించాను, ఇంత పాపాలు చేశాను, ఇంత వ్యతిరేకముగా నేను జీవించాను, ఏసంటే చాలా ద్వేషముగా జీవించాను, నాకు ప్రభువే రక్షిస్తారని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ మన ప్రభువే ఎంత గొప్పవారంట, ఆయన ఎవరినైనా రక్షించేవారి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనము, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆ ఆనంద తైలముతో అభిషేకించెను. అసలు యేసుక్రీస్తు ప్రభువే పరలోకములో అభిషేకించబడ్డారు. ఏ తైలముదంటే ఆనంద తైలముతో అభిషేకించబడ్డారు. మరి ఇతను ఎప్పుడైనా చూచారా? ఈ తైలము ఎప్పుడైనా మీరు చూచారా? ఏ తైలము? ఆనంద తైలము. ఎప్పుడైనా చూచారా? ఎప్పుడైనా కొనుక్కున్నారా? ఎప్పుడైనా విన్నారా? ఏ షాపులు నమ్ముతారా ఈ తైలము? మాట్లాడరే. ఈ తైలాన్ని ఎప్పుడైనా చూచారా? ఎప్పుడైనా కొనుక్కున్నారా? ఎప్పుడైనా వాడుకున్నారా? ఎప్పుడైనా అసలు పేరు విన్నారా? ఏ షాప్లైనా ఉంటుందంటారు ఈ తైలం? ఇది లోకంలో దొరికే తైలము కానీ ఈ తైలమే దేవుని దగ్గర ఉండే తైలమే. దేవుడే ఆయన వాడే తైలము. పరలోకములో దేవుడు తన కుమారుని పంపిస్తే ఏం చేస్తారంటే ఈ తైలము అభిషేకించి లోకమునకు పంపించారు. ఎంత గొప్ప సంగతి చూచారా? మీ అయ్యగారే అభిషేకం పొందినవారు. వారు ఆ గుంటూరులో కాకాన తోటలో అభిషేకం పొంది ప్రత్యేకమైన అభిషేకం కలిగిన వారై ఇక్కడికి వచ్చారు. పెద్దలు అభిషేకించారు, ప్రభు అభిషేకించారు, దీవించారు. కాబట్టి ఈ ప్రాంతంలో వచ్చి వారు ఏం చేస్తున్నారంటే ఇంత గొప్ప సేవ చేస్తున్నారు. అభిషేకం లేకుండా వస్తే అలాంటి వారు కూడా ఉన్నారు, కానీ వారి కార్యములే ముందుకు సాగవు. కానీ అభిషేకం పొందారు కాబట్టే ఈ ప్రాంతములో గొప్ప సేవ చేస్తున్నారు. ధనము రాగల ఎట్టి దారి లేకున్నాను, బైబిలు మిషను స్థాపనము జరిగే. ధనము రాగల ఎట్టి దారి లేకున్నాను, బైబిలు మిషను స్థాపనము జరిగే. నిలువ సమును పంట పొలములు లేకున్నా, బైబిల్ మిషను స్థాపనము జరిగే. బడులు బోర్డింగులు
పనులు లేకున్నాను బైబిల్ మిషను స్థాపనము జరిగి మనన చేయు సమాజాలు లేకున్నా బైబిల్ మిషను స్థాపనము జరిగే వచివేయుడి అన్నట్టి ప్రభుని మాట పుచ్చుకొని నిర్భయంబుగా వచ్చివేసి క్రైస్తవులు కొందరి మిషన్ కట్టుకొనిరి పది తొమ్మిది నోర్ల ముప్పది ఎనిమిది పది తొమ్మిది నోర్ల ముప్పది ఎనిమిది చూచారా ధనం వచ్చే దారి లేదు నిలవసము లేదు పంట పొలాలు లేవు బడులు లేవు బోర్డింగ్ లేవు బిల్డింగ్స్ లేవు చర్చెస్ లేవు చివరకు మన సమాజాలు కూడా లేవట ఏమీ లేకపోయినా కానీ ఈ మహాభక్తుడే సంతోషముగా ఆయన మిషను స్థాపించారు ఏమీ లేకుండా మనం ఏం చేయగలమంటారా ఏమీ లేకుండా మనం ఏదైనా చేయగలమా పెద్ద పెద్ద కార్యాలు అయితే ప్రభే పెద్ద భారం పెట్టారు అయినా సరే ఏం చేస్తారు ఆయన ఇంత పెద్ద మిషన్ స్థాపించాలంటే సామాన్యము కాదు కానీ అభిషేకం పొందారు కాబట్టి ఏం చేస్తారు అయ్యగారు సంతోషముగా అంగీకరించి మిషన్ స్థాపించారు ఏమి లేకపోయినా కానీ మిషన్ స్థాపించారు ఇప్పుడు ఈ మిషన్ ఏమైపోయిందండి ఏమండి అన్ని మిషన్ మించిపోయిన మిషన్గా మారిపోయింది కనుక దేవుడే ఇంత గొప్పగా దీవించారు ముఖ్యమైన మాట ఏమిటంటే అయ్యగారి యొక్క గొప్పతనం ఏంటి అభిషేకం పొందారు కాబట్టి ఏమీ లేకపోయినా కానీ ఆ మహాభక్తుడే స్థాపించారు మరి మా మీ అయ్యగారు యవదాస్ అయ్యగారు వారే మరి పట్టణానికి వచ్చారు ప్రాంతానికి వచ్చారు ఎన్ని కోట్లు పట్టుకొచ్చారండి లక్షల కోట్ల పట్టుకొచ్చింది ఏమీ తేలేదు ప్రభుక మాట ప్రకారంగా వచ్చారు వారు ఇక్కడ అడుగు పెట్టారు ప్రార్థన చేసుకున్నారు ప్రారంభించారు అయ్యగారమ్మ గారు వారే ప్రారంభించారు ఈ రోజునే ఇంత గొప్ప కార్యం జరుగుతుందని తెలియజేస్తున్నా కాబట్టి ఆలోచించండి మనమే ఈ గొప్ప భాగ్యమే సంపాదించుకోవాలి కనుక మనమే ప్రభుక అభిషేకమును పొందినప్పుడు ఏమైనా చేయగలము కాబట్టి అలాగ మనము ప్రభు కృపలో చక్కగా సాగాల్సిందిగా తెలియజేస్తున్నాను మరి బైబిల్ మిషన్ యొక్క మహిమ బోధ ఎలా ఉంటుందో మీరు చూశారు మనది హెడ్ ఆఫీస్ ఎక్కడ చెప్పండి బైబిల్ మిషను అందరు చెప్పాలా గుంటూరు మనెక్కడ గుంటూరు గుంటూరులో కాకాని తోట అక్కడ మన తండ్రి దేవదాసయ్య గారి సమాధి ఉంది హెడ్ ఆఫీస్ అక్కడ మన ఇద్దరు అయ్యగారులు అక్కడ చెప్పి హెడ్ ఆఫీసులో చెప్పి ఇక్కడికి వచ్చారు ఎందుకంటే నేను బైబిల్ మిషన్లో వన్ ఆఫ్ ద మరి పాస్టర్ గనక మరణాథ మహామహిమగల దేవుడు రాయలసీమ ప్రాంతంలో బైబిల్ మిషను దేవుని సేవ మహిమకరముగాను ఘనముగాను జరిగించుచున్న రెవరెండ్ డాక్టర్ సిహెచ్ దేవదాస్ గారు కడప పట్టణం తిలక్ నగర్లో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఆరాధన కార్యక్రమం జరిగించుచున్నారు ఆనరుడే ధన్యుడు నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు అశోక్ నగర్ పరిశుద్ధాలయంలో ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఆరాధన కార్యక్రమం జరిగించుచున్నారు నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు నువ్వు దేవునికి భయపడు వాడవైతే నువ్వు దేవునికి భయపడే సహోదరువైతే నువ్వు విధేయత చూపిస్తావు అది అంటున్నాడు యేసుప్రభు ప్రతిదినము గంట గాని 2 గంటలు గాని మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావా కనిపెడుతున్నావా దైవ సాన్నిధి అనుభవిస్తున్నావా నీ శరీరాన్ని ప్రతిదినము నలగొట్టాలి
1992 ఈ దీన సేవకుణ్ణి అభిషేకింపబడి దేవుని ఏర్పాటులో బలముగాను సత్యముగాను దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడి దేవుని వైపు చూచుచు ఎంతో గొప్ప సేవ చేయుచున్నారు. స్వరము కాకపోయినా తలంపుతో మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు, సేవకులతో మాట్లాడతాడు. దేవుడు తొందరపడొద్దు, నెమ్మది నెమ్మది. తొందరపడ్డావంటే జీవితకాలం అంతా శ్రమపడాలా? నువ్వు నెమ్మది కలిగి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే, ఎదురు చూస్తుంటే నువ్వు జీవితకాలం అంతా సంతోషిస్తావు. నిలువ సొమ్ము నిలుకు రాబడి లేకపోయినా దేవుని మహింపరచడానికి ఎంతో విలువైన సుందరమైన అంతర్జాతీయ ప్రమాణాలతో బైబిల్ మిషన్ ప్రార్థనా మందిరాలు నిర్మించబడ్డాయి. ఈ ప్రార్థనా మందిరాలు కడప పట్టణానికే ఒక కిరీటముగా నిలిచి ఉన్నాయి. వేలాది మంది విశ్వాసులు ఈ మందిరాల్లో ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొని దేవుణ్ణి గణపరుస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సేవ నిజాయితీ గల దేవుని ప్రేమ సేవ, నమ్మకమైన దేవుని సేవకుని సేవ. మరణాదా.